మాట్లాడతారు, టీడీపీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక టీడీపీకి సంబంధించి 7 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. వీటిలో భీమిలి, చీపురుపల్లి, దర్శి, ఆలూరు, గుంతకల్లు, అనంతపురం, రాజంపేట. రాజంపేట అనేది ఇప్పుడు మళ్ళీ చర్చల్లో ఉంది కాబట్టి చర్చల్లో అంగీకరించకపోతే 7 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. వీటికి సంబంధించిన కసరత్తు టీడీపీ ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఉండి అసెంబ్లీ స్థానం నుంచి ఎంపీ రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారని ఒక ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతుంది. ఎంపీ రఘురామకృష్ణరాజు విజయనగరం ఎంపీగా పోటీ చేస్తారని ఒక టాక్ వినిపిస్తున్నప్పటికీ కూడా తాజాగా ఒక బలమైన ప్రచారం ఏంటంటే రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి బరిలో నిలుస్తారు అనే ఒక బలమైన ప్రచారం కూడా సాగుతూ ఉంది. ఇక టీడీపీకి సంబంధించి 4 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు సంగతి విజయనగరం స్థానానికి సంబంధించి కూడా అక్కడ మీసాల గీత, అప్పలనాయుడుతో పాటు కంది చంద్రశేఖర్ పేర్లను పరిశీలిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు పేర్లతో అక్కడ ఐవీఆర్ఎస్ సర్వే కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ ముగ్గురులో ఒకళ్ళకి విజయనగరం ఎంపీ స్థానాన్ని కేటాయించే అవకాశం ఉందని చెప్పి టీడీపీ వర్గాల నుంచి సమాచారం అవుతుంది. ఇక ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది. ఒంగోలు ఎంపీగా ఇప్పటివరకు కూడా మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారు అని చెప్పి అందరూ భావించారు. ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి, నేను రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతున్నాను, నా స్థానం నా ప్లేస్లో నా ప్లేస్ని నా కుమారుడు భర్తీ చేస్తారని చెప్పేసి